వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఒక అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితం ఏంటి అంటే లాభస్థానంలోకి కుజుడు రావడం. 13వ తారీఖు దాటిన తర్వాత కుజుడు వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు ఆయన లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం, అది ఒకటి. ఇక రెండవది, ఇప్పటికే లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి స్థితి. ఈ రెండు వాటితో పాటు బుధ శుక్ర చంద్రుల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అయితే రవిగ్రహం ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు. రవి వ్యయస్థానమందు 17వ తారీఖు దాటిన తర్వాత నుండి దక్షిణాయనం ప్రారంభమైనటువంటి దగ్గర నుండి జన్మరాశి యందు రవి కొంత ప్రతికూలంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారో, ఆత్మశత్రు వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి, ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి, ఉత్సాహానికి కారకుడు కాబట్టి కొంత నీరసంగా ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో పరాకుగా ఉంటూ ఉండడం, అంత ఉత్సాహంగా లేకపోవడం, ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంత తక్కువగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడుతూ ఉండడం లాంటి ఫలితాలని సాధారణంగా రవి ఇస్తారు. దీనికి అనగా రవి ఇచ్చేటువంటి ప్రతికూలతలకి శని అష్టమంలో ఉండేటువంటి స్థితి కూడా కొంత బలంగా మారుతుంది. అనగా అష్టమంలో శనేశ్వరుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితం, కొంత నిస్సత్వ, అలాగే అధికమైనటువంటి కోపం, చిరాకు, పరాకు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అయితే ఈ గ్రహాలను గనక మనం పరిశీలన చేసి ఈ మాసంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే, ఆర్థికంగా మాత్రం ఈ నెల అనగా జూలై నెల కర్కాటక రాశి వారికి చాలా గొప్ప నెలగా చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే లాభస్థానంలోనే గురుడు, లాభస్థానంలోనే కుజుడు. ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం, యశోవృద్ధిర్బలం తేజ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా లాభము అనగానే మనకి పేర్లోనే తెలుస్తూ ఉన్నది, పెట్టినటువంటి పెట్టుబడికి ఆ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల మిగిలినటువంటి ధనం ఏదైతే ఉన్నదో, అనగా మనం ఏదైతే కొనుగోలు చేస్తామో దాన్ని ఎక్కువ రేటు అమ్ముకోవడం ద్వారా, లేదా ఎక్కువ రేటుకి మనం వాటిని విక్రయించడం ద్వారా మనకి ఎక్కువ లాభం మిగులుతుంది. అలాగే మన చేతికి ఎక్కువ ధనం వచ్చినప్పుడు మన నిత్యావసరాలకి సరిపడిపోయేటువంటి డబ్బుని మనం ఖర్చు పెట్టేయగా డబ్బు మిగలడాన్ని లాభం కింద చూడొచ్చు. అయితే ఈ లాభం అనేటువంటిది కేవలం ఆర్థికంగానే కాదు, ఆరోగ్య లాభము, ఐశ్వర్య లాభము, సంతాన లాభము, సౌభాగ్య లాభము, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి లాభాలని మనం పరిశీలనలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ లాభంలో ఉన్నటువంటి గురు మంగళులు, అంటే గురుడు అంటే గురుగ్రహం, మంగళుడు అంటే కుజగ్రహం, ఈ గురు మంగళయోగ కారకమైనటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గురు మంగళయోగాన్ని ప్రసాదించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలని అనుభవించడానికి ఈ మాసం చాలా శ్రేష్టం. కాబట్టి ఆర్థికంగా మాత్రం ఇది చాలా గొప్ప మాసము. కర్కాటక రాశి వారికి మనం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ మాసంలో ఎక్కువగా ధనాగమనము అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా అది భూ లావాదేవీల వల్ల కానీ, లేదా కోర్టు కేసులు నెగ్గడం వల్ల కానీ, వంశపారంపర్య ఆస్తులు చేతికి రావడం కానీ, ఎప్పటి నుండో మీకు రావాల్సిన ధనం చేతికి రావడం కానీ, లేదా ఉద్యోగంలో డబ్బు పెరగడం కానీ, ఇలా ఏదైనా కారణం కానీ వచ్చు డబ్బు అయితే కొంత ఎక్కువగా వస్తుంది. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయం. ఇందాక మనం చెప్పుకున్నట్టు శని రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, ఏదైనా ఒక పనిని పెట్టుకుంటే ఆ పని ప్రతిసారి కూడా వాయిదా పడుతూ ఉండడము, దానివల్ల చికాకు ఎక్కువగా వస్తూ ఉండడం, ఇలా కొంత ఇరిటేషన్తో కూడి ఉన్నటువంటి వాతావరణం. ఆరోగ్యపరంగా మాత్రం రవి శనులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయినప్పటికీ అటు గురుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నారు, కుజుడు కూడా ఆయన రోగ కారకుడు, ఆ రోగాల్ని నివారించడానికి కూడా ఆయనే శక్తివంతమైనటువంటి గ్రహం. కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటారు 13వ తారీఖు దాటాక కాబట్టి. 13వ తారీఖు వరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ తర్వాత రికవరీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. కొంత స్వయంకృత అపరాధాల వల్ల మాత్రమే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తక్కినవన్నీ కూడా కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో,
మీతో కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రవర్తిస్తారు. ఆ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలు కర్కాటక రాశి వారికి చాలా బాగున్నాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. తలపెట్టినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో తలపెట్టినటువంటి అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా సఫలం అవుతూ ఉంటుంది. అలాగే చదువర్లకి, విద్యార్థిని విద్యార్థులకి జూలై నెల చాలా బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంతాల్లో కానీ స్వదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి ఈ మాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది, కుటుంబ సఖ్యత బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అనుకుంటే ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండాలి. అలాగే శనేశ్వరుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది. అనగా శని ఆదివారాలు గనక నిష్ఠగా ఉండగలిగితే ఈ నెలంతా కూడా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఐశ్వర్యపరంగా బాగుంటుంది. శనివారము ఆదివారము ఈ రెండు రోజుల్లోనూ మధ్యమాంసాలు భుజించకండి, తలకి నూనె రాసుకోకండి, అలాగే శరీరానికి తైల సంస్కారం చేయకండి, అలాగే శనివారం ఆదివారం బయట ఉండినటువంటి పదార్థాలు ఇవి కూడా తినకండి, ఇంట్లో ఉండినటువంటి పదార్థాలు తినండి. బయట వంట నూనెతో చేసినటువంటి పదార్థాలు అంటే ఏదైనా బయట తిళ్ళు, నూనెకి సంబంధించినటువంటి తిండి ఏదైనా తింటే మరింత చెడు ఫలితం వస్తుంది. కాబట్టి శని ఆదివారాలు ఉండగలిగినంత నిష్టగా ఉంటే ఈ జూలై నెల అత్యద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తమవుతాయి. ఏదైనా ఒక స్తోత్ర పారాయణ చేయదలుచుకుంటే, ప్రత్యేకించి ఈ రాశివారు కాళీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. దశ మహావిద్యల్లో ప్రథమమైనటువంటి విద్య కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, అనగా కాళికాదేవి స్తుతి కానీ లేదా లలితా సహస్రనామం కానీ ఇవి పారాయణ చేస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.